కేసీఆరే గెలుస్తాడు. ఈ రోజుల్లో ఏ పార్టీ కూడా గెలవదు అయిపోయింది. అది గతంలో తెలంగాణ రాకముందు ఇన్ని రోజులు మనకు మోసం చేసినాయి ఢిల్లీ పార్టీలు. కేసీఆర్ వచ్చినప్పటి నుండి వేరే పార్టీ కూడా ఏది గెలవదు. అట్లా ఎందుకోసం గెలవదంటే, కేసీఆర్ అప్పట్లో 2001లో టీఆర్ఎస్ జెండా పట్టి తెలంగాణ రాదు అన్న తెలంగాణను అందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలని చేసి చూపించిండు. గతంలో వాళ్ళు మేము 50 ఏళ్ళు ఏలినాం, 60 ఏళ్ళు ఏలిన మండలు కూడా తోక ముడిచేసిండ్రు. కరెంట్ 24 గంటలు కరెంట్ ఉంటుంది. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, ఇప్పుడు ఊరూరికి వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది. రైతును కూడా ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు రైతులందరూ బ్రహ్మరథం పడుతుంది కాబట్టి మేమే, మా కామారెడ్డికి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది మా సింగరాయపల్లి విలేజ్, ఇప్పుడు ప్రజెంట్ పలవంచ మండలం అయింది. మేము ఎడ్ల బండి మీద, నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వడ్లు బండ్ల మీద వేసుకొని వస్తే రైస్ మిల్లు వాళ్ళు 10 రైస్ మిల్లు తిరిగితే కూడా పొక్కలు కొట్టి 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 800 తీసుకొని పోయేవాళ్ళం. ఇప్పుడు దర్జాగా మా విలేజ్లోనే కాంట దగ్గరికి వచ్చి కొనిపోతుండ్రు. మళ్ళీ వడ్లు పోగానే డబ్బులు కూడా 5 రోజుల నుంచి వారం రోజులు డబ్బులు పడుతుంది. ఇవన్నీ సౌకర్యం ఉండడానికి ఇంకా వేరే వాళ్ళు ఎందుకు గెలుస్తారు? గెలవరు. ఈ తెలంగాణలో ఉన్న అటువంటి పథకాలు కూడా దేశంలో కావాలని దేశమంతా పిలుస్తుంది. ఇక మోడీ కానీ ఆ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. సరే, వాళ్ళు ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఏళ్ళు, కేసీఆర్ మంచి పనులు చేసిందని మంచి పని అని చెప్పాలి, వాళ్ళు చెడుదాన్ని చెడని చెప్పాలి. ఏది కూడా అన్ని అబద్ధం అంటే వాళ్ళది వాళ్ళే నష్టపోతుంటారు, వాళ్ళ పొక్క వాళ్ళే తోడుకుంటున్నారు కదా. కరెంటు కోసము మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎవరికైనా బెల్లం అంటే పొంటి పడుతుంది పోతే, అరే పోరగాలు మీరు తెలుగుతోని కూర్చుంది రాదురు. కరెంటు ఇప్పుడు ఎట్లుంటుంది? అప్పుడు గాంధీ మసాలా కోసం కూడా మాచారెడ్డికి పోతుంటే మేము, మాచారెడ్డికి పలవంచకు అటు పోతే ఇటు పోతే అటు మసాలా అయిపోతుండే. ఇప్పుడు మా విలేజ్లోనే మసాలా చల్లేటప్పుడే బండి మీద తీసుకుపోతున్నాం, చల్లుకుంటున్నాం. ఇంత మంచి సౌకర్యం ఉందన్న, వేరే డబ్బాలు కొడతారు అది అంతేగా చెప్పొద్దన్న. కామారెడ్డి కేసీఆర్ వచ్చిందంటే కామారెడ్డి కూడా మంచిగా అవుతుంది, దుమ్ము రేగబోతుంది, అన్నీ కూడా కార్ టైర్ కింద పడి నలిగిపోతే తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇంకా దేశంలో కూడా చాలామందిని అభివృద్ధి చేస్తాడు, చూడబోతుండ్రు. ఇక అన్నీ నేను చెప్పలేనన్న, వేరే ఆపోజిట్ పార్టీల కోసం మేము తీయలేను. ఇక మాట్లాడదు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్ పార్టీ అంటే ఈ ప్రతిపక్షాలకు చాలా తేడా ఉంటుంది కాబట్టి. అంటే నేనేం చెప్తున్నా అంటున్నారు, బయట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇక్కడికి, ఆయన ఇక్కడ కూడా మంచి, ఆయన కూడా మంచి స్పందన వస్తున్నారు, నిజమేనా? రేవంత్ రెడ్డి కా, రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మాకు విలువ, మా బీఆర్ఎస్ పార్టీకే విలువ. ఎవరన్నా రేవంత్ రెడ్డిని లెక్క చేస్తారా అన్న? నువ్వు చెప్పు. కొడంగల్లో ఓడగొట్టేసిండు, ఇంకెక్కడో ఓడగొట్టేసింది, అక్కడ చెల్లని రూపాయి కామెడీలు చెల్తుందా? చెల్లే రూపాయి ఎక్కడ? ఆ ఎద్దు మంచిది అయితే అక్కడనే అమ్ముడు పోతుంది, ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు అన్న? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్లా వాడుకుంటుంది, ఎందుకోసం వాడుకుంటుంది అంటే, ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే డీజే పెట్టుకుని వాడుకుంటూ చూసినావా? అట్లా అన్నట్టు. ఇక అదేదో నేను ఒక పిసిసి అధ్యక్షుడు అయినా అని ఒక బాక్సు లెక్క మురుగుతుండు, కానీ ఆయన చేసేది ఏం లేదు. ఏముందన్న, 3 గంటల కరెంట్ సరిపోతుందా? 3 గంటల కరెంట్ సరిపోతుందా? సరే, కేసీఆర్ పెట్టిన పథకాలు బాగలేనప్పుడు నువ్వు ఏదో మొరుగుతున్నావు, మొరిగినప్పుడు ఎట్లుండాలంటే మేము డబల్ ఇస్తామనాలి. కేసీఆర్ రూపాయి ఇచ్చినప్పుడు నేను 10,000 రూపాయలు ఇస్తా అంటే ఎవరన్నా నమ్ముతాడు? ఆయన నువ్వు 60 ఏళ్ళు మీ పార్టీ చేసింది, నువ్వేమి ఇయ్యలేవు కదా, ఇప్పుడు నమ్ముతారు ఎవరన్నా? అప్పుడు చెయ్యండి, ఇప్పుడు చేస్తారని నమ్ముతారా? ఎవరు నమ్మరు, అది కాదు పోదు, అసలు ఏ పార్టీ కూడా గెలవదే. ఇది తెలంగాణలో గెలిచి మన దేశంలో కూడా ఖచ్చితంగా గెలుస్తుంది. అప్పుడు కూడా గిట్ల అన్నారు, మేము కళాకారులమన్న, చాలా ప్రోగ్రాములు చేసినాము, చాలా రకాలుగా మేము పోలీసు వాళ్ళు కూడా మాకు బెదిరించారు, అరే మీరు పాటలు పాడబోద్దు అని పట్టుకున్నారు. మా మీద కూడా కేసులు అయితే కూడా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా కేసులు లేకుండా చేసేసింది, చాలా రకాలుగా ఆదుకున్నారు. అప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు ఇంకా మంచిగా చేసింది కదా. ఏ పార్టీ కూడా గెలవది, కేసీఆర్ గెలుస్తాడు. కారు స్పీడ్కు అన్ని దుమ్ములు కొట్టుకపోతాయి, ఇక బీఆర్ఎస్ గెలవబోతుంది. ఆల్రెడీ గెలిచింది, మెజార్టీ కూడా భారీ మెజార్టీ మా కామారెడ్డి ఇస్తారు. ఒక పాట కేసీఆర్ గారి గురించి, తెలంగాణ గురించి. కారు గుర్తుకే ఓటే వేయాలి, కేసీఆరే మళ్ళీ రవాలి, కేసీఆరే మళ్ళీ రవాలి, ఈ గులాబీ జెండ ఎగరాలి, ఈ గులాబీ జెండ ఎగరాలి, తెలంగాణ ముందుకే పోవాలి, తెలంగాణ ముందుకే పోవాలి, దేశంలో ముందుకు పోవాలి, కారు గుర్తుకు ఓటే వేయాలి, ఈ గులాబీ జెండ ఎగరాలి, ఈ గులాబీ జెండ ఎగరాలి, తెలంగాణ ముందుకే పోవాలి,
తెలంగాణ ముందుకే పోవాలి, దేశంలో నెంబర్ వన్ కావాలి, కారే కావాలి, కేసీఆరే కావాలి, సారే కావాలి, కేసీఆర్ సర్కారే రావాలని అంటున్న జనం. అప్పట్లో ముసలోళ్ళు ఎవరు పట్టించుకోలేరు, ఇప్పుడు 2000 పెన్షన్ 5000 చేస్తుంది. ముసలోళ్ళే మాకు పైసలు ఇచ్చేదానికి సిద్ధమన్నారన్న, మేము రోజు పైసలు లేకుంటే కూడా వాళ్ళని చేపే అడుకుని బయలుదేరుతున్నాం. ఇక ప్రతిపక్షాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేసీఆర్ ఆల్రెడీ గెలిచిండు, భారీ మెజార్టీతోని, బంపర్ మెజార్టీతోని వచ్చేసిండు. కామారెడ్డిలో దుమ్ము రేగుతుంది. అప్పట్లో కూడా తెలంగాణ కోసం కామారెడ్డి గడ్డ మీద టీఆర్ఎస్ పుట్టిన తర్వాత కూడా తెలంగాణలో ఎక్కడ లేనిది ధూమ్ధామ్ పుట్టిందే మా కామారెడ్డిలో. ధూమ్ధాము ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఆటపాటతో మొదలయ్యి లొల్లి జరిగింది మా కామారెడ్డిలో. ఇక్కడ ప్రజల ఈ ఉద్యమాల గడ్డ కామారెడ్డి గడ్డ అంటే. గీడ వేరే పార్టీలు గెలుస్తాయన్న, గెలవై తెలంగాణ కూడా ఏ పార్టీ కూడా గెలవది. ఈ అవకాశం ఇచ్చినటువంటిది మీ ఛానల్ వాళ్ళకు కూడా కళాభివందనలు తెలియపరుస్తున్నానన్న. కామారెడ్డిలోనే ఇంకొక ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పెద్ద చెప్పండి మీ పేరు. నా పేరు శ్రీహరి, ఆరేపల్లి. ఓకే ఆరేపల్లి శ్రీహరి గారు, ఇక్కడ మీరు ఎవరికి ఓట్ చేయబోతున్నారు? నవంబర్ 30 మీకు ఎలక్షన్ జరగబోతుంది, మీరు ఎవరికి ఓట్ వేస్తారు? కేసీఆర్. ఎందుకండి, ఎందుకు కేసీఆర్ ఓట్ వేస్తారు? ఎందుకు వేయాలనంటే, ఇంతకుముందు ఎక్కడైనా ఏ ప్రభుత్వంలోనైనా కంపల్సరిగా రైతుకు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక రైతు ఉరిపెట్టుకుని నిజంగా అప్పుల పాలయ్యి ఉరిపెట్టుకుని నిజంగా చెట్టుకెళ్ళి కింద ఇష్టం అయినా ఆడికి వచ్చి మాట్లాడిన పార్టీ నాయకులు ఎవరు ఉంటే వచ్చి మాట్లాడమని. దానికోసం 7 కంటే ఆడికి మీ ప్రెస్ వాళ్ళు కాదు కదా, ఎవ్వరు పిలిచినా వస్తా. మీ రేవంత్ రెడ్డి వచ్చినా పిలువు వస్తా. ఈ రైతు చచ్చిపోతే వచ్చి 10,000 ఇచ్చిపోయినా అని చెప్పమాను. ఇలా రైతు బంధు ఇస్తుండు, రైతు బీమా ఇస్తుండు. ఇలా ఒకవేళ నా దురదృష్టం చనిపోయిన అనుకో, నా పిల్లలు ఉన్నారు ఇద్దరు, అలా అయితే బీమా ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇంకోటి కొత్తది వచ్చింది మళ్ళీ సారు, ఏది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా 5 లక్షల బీమా ఇస్తుండు. ఇంకేం కావాలి సార్? మనం వీళ్ళకి మీకు నీళ్ళు ఎలా ఉన్నాయి? మీ కాళేశ్వరం నుంచి నీళ్ళు మీకు, వీళ్ళ కోసమే సార్ వస్తుండే. ఇప్పుడు మనకు ప్రధానంగా కారణం కేసీఆరే పోటీ చేయడానికి కారణం ప్రధానంగా మన నడిగడ్డ ప్రాంతం మనది ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో ఈ రెండు కాన్స్టిట్యూన్సీలా నీళ్ళు లేవు. కాళేశ్వరం నీళ్లు ఇక్కడ తీసుకురావడానికే ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది. రైతులకు మాత్రం, రైతులే కాదు ఒక వ్యాపారులకు తప్ప ప్రతి పని చేసేవారికి అభివృద్ధి అనేది ఒక పథకం అనేది కంపల్సరీ ఉంది. లేదు వీళ్ళకు అని చెప్పి అను మేము ఒప్పుకుంటాం. లేదు వాళ్ళ హయంలో ఇలా ఏ ఒక్కటి చేసినా మాకు చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము కూడా దేశానికి చాలా చేసామని. నిజమే. ఏం చేసిండ్రు, ఏం చేసారు? వైఎస్ రాజశేఖర్ గారు వచ్చిండు, వచ్చినప్పుడు ఏదో ఇస్తా అన్నాడు, మనం పథకాలు కొన్ని చేసిండు, చేసిండు అయిపోయింది. ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఏమైనా చేసింది ఏమన్నాడు చెప్పు, చెప్పండి. ఒప్పుకుంటాం మేము దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతూ కొన్ని ఇంకా అనలేదా పెద్ద కొన్ని అంటే అప్పుడెంత 35,000 అట్లా అనేది ఉండే, ఇవాళ 1,00,000, 5 లక్షలు ఇట్లా పెట్టింది కదా. కాంగ్రెస్ వాళ్ళు చూస్తే చాలా వాళ్ళు చాలా మేనిఫెస్టో పెట్టారు, ఆడపిల్లకి ప్రతి ఒక్కరికి స్కూటీ అని పెట్టారు, దాంతోపాటు మిగతా రైతులకి ఎన్ని పెట్టారు అంటే వాళ్ళు కూడా ఇస్తూ ఉంటున్నారు పథకాలు. కానీ వాళ్ళకి వేస్తారా మీరు? మేము వేయం సార్. ఎందుకేయమంటే అది కూడా చెప్తాం, పోవాలి రాహుల్ సార్ని అడగాల, సోనియా గాంధీని అడగాల, వాళ్ళ పర్మిషన్ కావాలా. ఎన్ని రోజులు పడతాను? ఒక వారం 10 రోజులు అయితే వాడు రాదు కదా, ఒక 2 నెలలు కావాలి. 2-3 నెలల తర్వాత మన క్యాబినెట్లో మళ్ళీ మీటింగ్ పెట్టి అది పాస్ చేస్తామా చేయమా అనేది ఊళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది కరెక్ట్ లేదు, క్యాడర్ కరెక్ట్ లేదు, ఏది లేదు. వాళ్ళు ఇస్తారని గ్యారంటీ మనకి ఏమున్నాయి? కర్ణాటకలో చూస్తలేమా? కర్ణాటక రైతులు అయితే ఇప్పుడు మనం అంటే మాట్లాడుతున్నాం, కర్ణాటక రైతులు అయితే మంచి ఎన్ని అంటారు కదా, మాకు ఓటేసి మోసపోయినాం. తెలంగాణలో కూడా ఓటేసి మోసపోకమంటూ ఇప్పుడు వాళ్ళని తీసుకో సార్. ఓకే డెఫినెట్లీ అయితే కేసీఆర్కి ఓట్ చేయబోతున్నారు, ఆయనే గెలుస్తారంట? కంపల్సరీ 100% మెజారిటీలా చెప్పలేం, 50,000 కన్నా తక్కువ అయితే రాదు, కాకపోతే గెలవడానికి ఫుల్ గ్యారంటీ. కామారెడ్డిలో ఒక మహిళ ఉన్నారు మనతో పాటు, ఆమె ఏం చెప్తారు విందాము. అమ్మా నీ పేరేంటమ్మా? నా పేరు సంగావమ్మా. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారమ్మా? ఇక్కడ కామారెడ్డిలో మీరు ఎవరికి ఓటేస్తారు? నేను కేసీఆర్ సార్కి ఓటేస్తాను. నేను 1.5 మహిళకు పింఛన్ పెట్టుకుని నాకు పింఛన్ వస్తుంది, కేసీఆర్ వస్తాడని మాకు నమ్మకం ఉంది.
గజ్వేల్ లో కూడా ఆయన బాగా డెవలప్ చేశారు, మీ కామారెడ్డిలో కూడా అలాగే డెవలప్ చేస్తారు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, ఆయన వస్తాడని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అంటే అందరూ మీరు అందరు కలిపి ఇప్పుడు ఈసారి 30వ తారీఖు ఆయనకు ఓటు వేయాలని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్, మాకు మొగదికి లేడు, మా మేము ఇంట్లో ముగ్గురు మహిళము, మాకు ఒక కొడుకు ఉన్నాడు చెల్లెకు, మేము ముగ్గురం కలిసి ఓట్లు ఆయనకే ఇస్తాము తప్పకుండా. ఎలక్షన్ లో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీ అందరు సమస్యలు ఏదో ఉన్నాయో అవన్నీ తీర్తే అనుకుంటున్నారా? తీర్చి అనుకుంటున్నాం, కేసీఆర్ఎస్ తప్పకుండా మా బాధ్యతలు ఆడవాళ్ళ బాధ్యతలని ఆ సార్ తీరుస్తాడని ఒక తండ్రిలాగా మేము కోరుకుంటున్నాము. తప్పకుండా మా బాధలు తీరుస్తూ మేము ఆయనకే ఓటేసి మేము మా కామరెడ్డికే కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం సార్. నరసింహులు గారు, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతుంది 30వ తారీఖు, మీరు ఎవరికి ఓటేస్తారు, ఎవరు గెలవబోతున్నారు కామారెడ్డిలో? కేసీఆర్ చేసిన పనులు మంచిగానే ఉన్నాయి, కేసీఆర్ చేసినాయి, తెలంగాణ తీసుకొచ్చిండు బరాబరే ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి చేసిన పనులు.